పార్టీ ఆధ్వర్యంలో పొలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇంటింటికి బాదుడే బాదుడు కార్యక్రమం నెల్లూరు జిల్లా బుద్ధిరెడ్డిపాలెం మండలం నాగమాంబాపురం గ్రామ పంచాయతీలోని అగ్రహారం నందు తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో పొలంరెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే ప్రసన్న మాఫియా నియోజకవర్గంగా మార్చివేశారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పంటను పండించిన తర్వాత వాళ్ళకి 16,500 రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఏ ఒక్కరు కూడా 16,500 చెల్లించినటువంటి దాఖలాలు లేవు. పూర్తిగా రైతులను మోసం చేసి మాయ చేసి మభ్యపెట్టి తప్పుడు విధానాలతో తప్పుడు ఆలోచనలతో రైతులకి మోసం చేసినటువంటి మరి ప్రభుత్వం మోసం చేసినటువంటి నాయకుడు ఈ నల్లపరెడ్డి ప్రసన్న అన్నటువంటి విషయాన్ని కూడా నేను సందర్భంలో మనం చేస్తాను. ఇదే కాకుండా రైతులు పండించినటువంటి పంటలకి 915 కిలోలు ఒక పుట్టి రొడ్లు కొలుచుకొని వచ్చినటువంటి పరిస్థితి ఉంటే 1100 కిలోలు రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించి రైతుల్ని దుర్మార్గంగా దోపిడీ చేసేటువంటి కార్యక్రమానికి ఈ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న దళారులతోనే కుమ్మక్కైపోయి దుర్మార్గంగా వ్యవహరించి రైతులను అన్యాయం చేసినటువంటి వ్యక్తిగా ఈనాడు చరిత్రలో నిలబడిపోయే విధంగా ఈ శాసనసభ్యుడు వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని ఈనాడు యావత్ రైతాంగం ఈనాడు తప్పపట్టేటువంటి కార్యక్రమం జరుగుతాం. 4 నెలలు అయిపోయింది, రైతులు పండించినటువంటి ధాన్యాన్ని సీఎంఆర్ కొలుస్తాం, దళారుల చేతిలో పడిపోయి సీఎంఆర్కి తప్పుడు విధానాలతో వాళ్ళే 16,500 రూపాయలు దళారులు రేటు తీసుకున్నారు, రైతులకేమో 11,000-12,000 ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి ఆ డబ్బులు కూడా సకాలంలో చెల్లించకుండా ఈరోజు రైతులకి 4 నెలల నుంచి 1 రూపాయి డబ్బులు కూడా ఇవ్వకుండా ధాన్యాన్ని కొనుక్కొని రైతు ఈరోజు ప్రభుత్వ పరంగా షాపును ఏర్పాటు చేసి మధ్య అమ్ముతున్నటువంటి విధానాన్ని మనం ఈరోజు గమనించాలని కూడా ఈ సందర్భంలో నేను మనవి చేస్తూ ఈ ప్రభుత్వ విధానాలు పెరిగినటువంటి రేట్లు దిగి రావాలన్నా ఈ ప్రభుత్వంలో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు తొలగిపోవాలన్నా మళ్ళా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని తొలగిపోవాలా. జగన్మోహన్ రెడ్డి రూపంలో ఈనాడు ఈ రాష్ట్రానికి శని పట్టింది, ఆ శని తొలగిపోవాలా, ఈ రాష్ట్రానికి మంచి రోజు రావాలా, మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలా, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి విజన్ ఉన్నటువంటి నాయకుడు ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి పదవిలో చేపట్టాలా, ఈ రాష్ట్రానికి మంచి రోజు రావాలా. కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని రెప్పుడప్పుడు అందిస్తామని చెప్పి ఈ సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నుంచి 1 రూపాయి డబ్బులు కూడా ఇవ్వకుండా ధాన్యాన్ని కొనుక్కొని రైతులను మోసం చేసేటువంటి కార్యక్రమంలో ఈ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని ఈనాడు ప్రజలు అదేవిధంగా రైతాంగం తీవ్రంగా తప్పుపట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఈ నల్లపరెడ్డి ప్రసన్న నిధన లేచింది మొదలుకొని అవినీతి లక్ష్యంగా అవినీతి జయంగా తప్పుడు విధానాలతో తప్పుడు ఆలోచనలతో మరి అవినీతితో కోట్లాది రూపాయలు సంపాదించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఒక పక్క గ్రామీణ మాఫియా చేస్తా ఉన్నారు, మరో పక్క ఇసుక మాఫియా చేస్తా ఉన్నారు, మరో పక్క భూమాఫియా చేస్తా ఉన్నారు, మరో పక్క
యూరియా మాఫియా చేశారు, ధాన్యం మాఫియా చేశారు, జే బ్రాండ్ లిక్కర్ మాఫియా చేసేటువంటి కార్యక్రమం చేశారు. అంటే మొత్తం కోవూరు నియోజకవర్గాన్ని ఈ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న పూర్తిగా మాఫియాల అండగా మార్చేటువంటి కార్యక్రమం చేశారు. వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు, ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసేటువంటి కార్యక్రమం చేశారు. వ్యవస్థతో ఈరోజు ఆటలాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దుర్మార్గంగా, దురాగతంగా, అక్రమంగా, అన్యాయం చేయటమే లక్ష్యంగా ఈ శాసనసభ్యుడు పనిచేస్తా ఉన్నాడు తప్పించి ఎక్కడా ప్రజారంజక పరిపాలన సాధించినటువంటి పరిస్థితి లేదు. రైతు కుటుంబాన్ని నచ్చేట ఉంచేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ శాసనసభ్యుడికి రైతాంగం, యావత్ ప్రజలు మరి నాడు బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందన్న విషయాన్ని కూడా నేను మనజేస్తా ఉన్నాను. మరో పక్క పెట్రోల్ రేట్లు పెంచారు, డీజిల్ రేట్లు పెంచారు, గ్యాస్ రేట్లు పెంచేటువంటి కార్యక్రమం చేశారు. నిర్మాణ రంగం నిర్వీర్యం అయిపోయింది. నిర్మాణ రంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడే ఒక పెద్ద ఇల్లు చూపించి అర్ధంతంగా ఆగిపోయినటువంటి ఇల్లు కూడా చూసాం. అటువంటి ఇల్లు అది కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద వర్గాల ప్రజలకి అన్ని విధాలుగా వేలు చేసేటువంటి కార్యక్రమం తప్పకుండా చేస్తాం. ఆ విధంగా మనం చూసినట్లయితే ఈరోజు జే బ్రాండ్స్ లిక్కర్ తీసుకొచ్చాం. ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్కడేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వ షాపుల్లో పెట్టి లిక్కర్ అమ్ముతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారని చెప్పి ఈనాడు మా అక్క చెల్లి నడుస్తా ఉన్నా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. మద్యపాన నిషేధం చేస్తాం, అంచెలంచెలుగా మద్యపాన నిషేధాన్ని నిషేధిస్తామని చెప్పి చెప్పినటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ప్రభుత్వ పరంగా షాపును ఏర్పాటు చేసి మద్యం అమ్ముతున్నటువంటి విధానాన్ని మనం ఈరోజు గమనించాలని కూడా ఈ సందర్భంలో నేను మనవి చేస్తూ ఈ ప్రభుత్వ విధానాలు పెరిగినటువంటి